నెల్లూరు జిల్లాలో యూరియా కోసం అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. రెండేళ్లుగా ఈ సమస్య ఎదురవుతూనే ఉన్నా అధికారుల వైఫల్యాలతో రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నెల్లూరు జిల్లాలో రబీ సీజన్లో 6 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోంది. కానీ యూరియా పంపిణీ సరిగ్గా జరగక రైతులకు పడిగాపులు తప్పడం లేదు. ఇదే అదునుగా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన యూరియాను దారిమళ్లిస్తున్నారని, ఆర్బీకేలు పీఎస్సీఎస్ కేంద్రాల వద్ద 20% మంది రైతులకు మాత్రమే అందుతుందని అంటున్నారు. మిగిలిన వారు అధిక ధరలకు బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు కూడా సాలినంత రావడంలా, సాలినంత పిండి రావడంలా, ఏదో లిమిట్గా వస్తుంది, అది అందరికి అందుబాటులో ఉండడంలా. యూరియా పరిస్థితి బాగాలేదు, ఇంకా ఎక్కువగా వదలాలి గవర్నమెంట్. వదిలితేనే అందరికీ అందుబాటులో ఉంటుంది. దాదాపు 15-20 రోజుల నుంచి యూరియా దొరకటం లేదు. బహిరంగ మార్కెట్లో దాదాపు 300-350 రూపాయలు లెక్క నమ్ముతూ ఉన్నారు. రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని యూరియా తొందరగా సప్లై చేసి ఆర్బీకే సెంటర్కి రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ యూరియా ఇకపోతే పైరేం పెద్దగా ఎదుగుదల రాదు. యూరియా కావాలి మాకు. 2 కట్ల 1 ఎకరాకి కనీసం 2 కట్ల లెక్కనైనా పడుద్ది యూరియా మొత్తం మీద. అట్ట అడగతంటే ఒక దుక్కు పిండి కట్టైనా తీసుకోండి, లేదన్నా గులికలైనా తీసుకోండి, మందులన్నా తీసుకోండి అని చెప్తున్నారు. అచ్చంగా యూరియా ఏమంటే ఇట్లా సార్, ఇప్పుడు మామూలుగా సొసైటీలో 268 రూపాయలు యూరియా కట్ట ఒకటి, బయట వచ్చేసి 340-350 అమ్ముతున్నారు. యూరియా చల్లాల్సింది, ఇప్పుడు ఈ పిండి చల్లుకుంటున్నాం. ఊరుకుపోతున్నాయో ఊరుకొస్తున్నాయో ఇస్తున్నారు లేకపోతే లేదు, ఆడ పోయి కూర్చొని గమ్ము రావాల్సి వస్తుంది. పెద్దవాళ్ళకి ఇస్తున్నారు కానీ తగ్గు 1-2 ఎకరాల వాళ్ళకి ఇవ్వటంలే. ఏం చేసేది, డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి సేద్య పొలానికి. ఆర్బీకేలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా నిల్వలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా అధికారులు మాత్రం యూరియా కొరతేమీ లేదని చెప్పుకొస్తున్నారు. నియోజకవర్గం అయితేనేమి, జిల్లాలు అయితేనేమి, ఎక్కడ కూడా యూరియా కొరత లేదు. జేడీ గారితో కూడా మాట్లాడాము, అట్నే మన మంత్రి గారు మన జిల్లా కాబట్టి ఈ యూరియా ఎక్కడ కొరత లేకుండా చూసుకుంటా ఉన్నాడు. 2-3 సార్లు ఏమందంటే యూరియా చల్లని పరిస్థితుల్లో మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళా దెబ్బతిని పోవడం, మళ్ళీ చల్లటం, దాంట్లో కొద్దిగా ఫస్ట్ స్పాన్లో కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. ప్రభుత్వం యూరియా సరఫరా చేసినా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతోందని, అందుకే అధిక ధర పలుకుతోందని రైతులు అంటున్నారు.